తెలంగాణకు మణిహారం హరితహారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. మూడవ విడత పట్టణ ప్రగతిలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి మొక్కలు నాటిన నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. కరోనా తోటి యావత్ ప్రపంచానికి ఆక్సిజన్ విలువ తెలిసి వచ్చిందని నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ప్రస్తుతం మనుషులకు ఉండవలసింది ఆర్థిక వనరులు కాదని ఆక్సిజన్ మాత్రమేనని ఆయన చెప్పారు. అందుకే హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చుట్టారని ఆయన తెలిపారు. పట్టణ ప్రగతిలో శుక్రవారం ఉదయం నకరికల్ పురపాలక సంఘ పరిధిలోని 4, 5, 7 వార్డుల్లో పట్టణ ప్రగతిలో ఆయన పాల్గొన్నారు. ప్రారంభంలో ఆ వార్డుల్లో మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు మొక్కల పెంపకం అంటేనే అటవీ శాఖకు పరిమితం అనుకునేలా నిర్వహించారన్నారు. ప్రజల ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదని గుర్తించిన మీదటనే ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీను, జడ్పీటీసీ మాధవ ధనలక్ష్మి, ఎంపీపీ శ్రీదేవి గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమారాణి, వార్డు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని వాటిని నాయకులు అవ్వచ్చు, లేకపోతే అవ్వచ్చు, వ్యక్తి మొత్తం కూడా చేసే అన్నా వెళ్దాం.